ఫైబర్ టవర్లో నాటిన మొక్క మా అక్క వచ్చిందండి. ఇప్పుడు మెడికల్ కాలేజీల కోసం మొత్తం అన్ని చెప్పేస్తానంటుంది. ఏం చెప్పేస్తుందో సార్ వినేద్దండి. మనం కూడా దుష్ప్రచారం చేస్తాను రామోజీరావు గారట. ఏం దుష్ప్రచారం చేశారక్క? ముందు అక్కది ఫస్ట్ వీడియో చూద్దాం. అక్క చెప్పక, బాగా చెప్తావు, అర్థమయ్యేలా చెప్తావు. ఒక ప్రొఫెసర్ లాగా, ఒక సైన్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ లాగా. ఇంగ్లీష్ టీచర్లే నిజంగానే మేము చదువుకునేటప్పుడు కూడా ఇంగ్లీష్ టీచర్లు చాలా అందంగా చూడడానికి, మంచి డ్రెస్సింగ్తో అసలు ఓ రేంజ్లో ఉంటారు. నువ్వు కూడా ఇంగ్లీష్ టీచర్లో ఉంటావు అక్క, పిల్లలకు అర్థమయ్యేలా తెలుగు చెప్పక. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరు నమ్మన్నారు ఈ 17 మెడికల్ కాలేజ్ తీసుకురావాలని? ఎవరైనా ముఖ్యమంత్రి గారు అడిగారా? లేదే, ఇది ముఖ్యమంత్రి గారు స్వయం అడగరక్క. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వ్యాపారం అది, బిజినెస్ అది. ఆ 17 కాలేజీలు పెట్టుకుని సీట్లు అమ్ముకుందాం అనుకుంటున్నాడు కాబట్టి ఎవరు చెప్పాలి ఆయనకి వ్యాపారం గురించి? ఇది తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు, ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆ వైద్య విద్యను పెంపొందించి ఆ ప్రాంతం యొక్క ప్రజలందరూ కూడా, పేద ప్రజలు, పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్ లాంటి గొప్ప గొప్ప చదువులు అభ్యసించి ఆ ప్రాంతంలో సేవ చేయొచ్చు అనే ఒక గొప్ప ఆలోచన. అలాగే మనం టెరిషరీ కేర్ సర్వీసెస్ ఏవైతే మనం మిస్ అవుతా ఉన్నామో అవన్నీ కూడా మనం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఆ టెరిషరీ కేర్ ని పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ మెరు. వెనకాల మ్యూజిక్ ఉన్నారా? గాంధీ గారి మ్యూజిక్ అంటే అప్పుడు అక్క చెప్పేది జగన్ గారి కోసం, వచ్చే మ్యూజిక్ గాంధీ గారు. అంటే ఇప్పుడు జగన్ గారు గాంధీ గారు. బాబా బాబా బా, ఏమన్నా క్రియేటివిటీయా? మనం ఇలాగ ఆలోచించాలండి ఎడిటర్ గారు. మనం ఇచ్చే ప్రమోషన్ కూడా ఈ స్థాయిలో ఉండాలి. మంది కూడా ఆ సెంటిమెంట్, ఆ మ్యూజిక్. రాజకీయం అని అంటే ఒక రైతు కుటుంబంలో, ఒక ఎస్సీ కుటుంబంలో, ఒక ఎస్టీ కుటుంబంలో, ఒక బీసీ కుటుంబం, ఒక్కొక్కరు లేచి బాల్ పైకి అంతే కదా. లేచిపోయారు అలాగా అందరూ. రైతులు చచ్చిపోయారు, ఎస్సీ కుటుంబంలో చచ్చిపోయారు, బీసీ కుటుంబంలో చచ్చిపోయారు, అలాగే ముస్లింల కుటుంబంలో చచ్చిపోయారు. అదే నాన్న రాజకీయం అంటే. అరే అరే అరే, మాకు తెలియక రావడం నేను గెలిపించాను బాబు. ఒక మైనారిటీ కుటుంబంలో, ఒక నిరుపేద కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో ఒక 12 crores to 30 crores ఇన్ జస్ట్ 1 ఇయర్. దాట్స్ హౌ నైనేష్ వర్మ గ్రూ హిస్ మ్యానుఫ్యాక్చరింగ్. చెల్లమ్మల కుటుంబం అన్న, చెప్పని పాయింట్ చెప్పన్న ప్లీజ్, పాయింట్ చెప్పు, పాయింట్కి వచ్చాయి. కుటుంబంలో ఎలాంటి మంచి మార్పును తీసుకొని రాగలిగామన్నది రాజకీయం అన్నది వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. అన్న అన్న నీకు అర్థమైందన్నా ముందు రాజకీయం అంటే? ఏ మార్పు తీసుకొచ్చావన్నా ఈ రాష్ట్రంలో? అంటే పైన ఉన్నవాడు కిందకు వచ్చాడు, అదే మార్పా? అదేనా రాజకీయం అంటే? అయిపోయిందా? నమస్కారం అన్న. అక్క ఇంకోటి ఉంది మా అక్కది వీడియో. వీడియో కూడా ఏమన్నదో అందులో ఫర్దర్ చెప్పక్క. 11 ఎలా ఉన్నాయో యథావిధిగా అలాగే ఫంక్షన్ అవుతుంది. ఇది కొత్త కాలేజ్ లో కొత్త విధానము కాబట్టి ఒక కొత్త గొప్ప స్టాండర్డ్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎస్, మీరు అన్న పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను కాదంటలేదు, నేను ఏమంటున్నానంటే ఈటి యొక్క రన్నింగ్ కోసం ఫర్దర్ ఎటువంటి ఇంటరప్షన్స్ కలగకుండా చాలా చక్కగా ఇవి రన్ అవ్వాలి. ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అందించాలని ఒక గొప్ప ఆలోచనతోనే మనం ముందుకు వెళ్తున్నాము కాబట్టి దీని మీద ఎస్ ఒక మంచి పని చేసినప్పుడు ఎప్పుడు మనం చూస్తాము ప్రతిపక్షాలు ఈరోజు చూస్తా ఉన్నాం. కాదండి, నా తెలియ కడుతాను ప్రశాంత్ అని ప్రసన్న. గవర్నమెంట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయా? గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఏమో అంటే నేను అంత అక్క చదువుకున్నంత బాగా చదువుకునే సైబర్ టవర్లో నాటిన మొక్కనైతే కాదు నేను. కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో నాకు తెలిసి మెరిట్ స్టూడెంట్స్కి, ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళకి ఒకవేళ ఏమైనా మెరిట్ కొన్ని ఒకటేనా మార్కులు తక్కువ ఉన్నా రిజర్వ్డ్ కోటాలో వచ్చే వాళ్ళని తీసుకుంటారని నాకు తెలుసు. కేవలం ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే రిజర్వేషన్ పాటిస్తూనే కొన్ని సీట్లు మేనేజ్మెంట్ సీట్లు పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే మరి రన్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీకి ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ రన్నింగ్ కోసం మేనేజ్మెంట్ ఆ కోటా డబ్బులకు సీట్లు అమ్ముకోవడం అనే విధానం నాకు తెలిసి గవర్నమెంట్ కాలేజీలో లేదు కదా. నమస్కారం. ఎంత గొప్ప ఒక గొప్ప అజ్జే, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అమ్మా మీరు అందరూ. గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ సీట్లు, అబ్బా బా 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 బా, ఏమన్నా కాంబినేషనా ఇది? మీరు ఈ లైవ్ ఇప్పుడు దాకా ఎవరైతే ఎంతమంది ఉన్నారు లైవ్లో, మీరు స్టార్టింగ్ చూసారు కదండి, 20 లక్షల సీట్ ఒకటట, 12 లక్షల సీట్ ఒకటి, అది పైకి చెప్పేది. కానీ ఇన్నర్గా బ్లాక్లో ఇంకా పెద్దకు ఎక్కువ రేటుకు పోతాయి. అన్న మెడికల్ కాలేజీలు పెట్టుకుంటున్నాడు, మెడికల్ కాలేజీ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటాడట, కానీ దానికి గవర్నమెంట్ కాలేజ్ అని పేరు పెడతాడట. మనందరం కూడా గవర్నమెంట్ కాలేజీలే 17 కాలేజీలు అన్ని ఇట్టాడని మనందరం నమ్మేది ఇప్పుడు అందరికి చెప్పాలట. ఏమి ఏమి డ్రామాలు ఆడుతున్నారండి,
ఈ మనకు అర్థం అవడానికి ఎంత టైం పడుతుంది కదా. ఇక అమ్మాయి కానీ ప్రజలకు ఎప్పటికి అర్థం అవ్వాలండి, వాళ్ళకి అర్థమవుతాయా? ఈ వీడియోకి మాత్రం దాన్ని ముందు చదివిన దాన్ని కట్ చేసి దీనికి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ మీరు షార్ట్ చేసేటప్పుడు